యాక్టర్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు డాక్టర్ ఎంవీ రామ్మోహన్ ఎండోక్రైనాలజిస్ట్ అపోలో హాస్పిటల్ మరియు పొగతోట నెల్లూరు నేను వచ్చేసి థైరాయిడ్ షుగరు మరియు హార్మోన్ వ్యాధుల నిపుణుడిని మే ఇరవై ఐదు ఈ రోజున ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే దీన్ని వరల్డ్ థైరాయిడ్ డే అండ్ వరల్డ్ థైరాయిడ్ అవేర్నెస్ డే అంటారు ఈరోజు ఏంటంటే అందరు ఎండోక్రైనాలజిస్ట్ కలిసి అందరు ప్రజలందరికీ థైరాయిడ్ జబ్బులంటే ఏంటి ఈ థైరాయిడ్ జబ్బులు ఎందుకు వస్తాయి మనం చేయాల్సినటువంటిది ఏంటి డాక్టర్లుగా ప్రజలకి ఈ జబ్బు గురించి మనం అవగాహన ఏం కలిగించాలి ప్లస్ ఈ జబ్బుల వల్ల వచ్చే లోటుపాట్లు ఏంటి దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఇబ్బందులు ఏంటి ఇవన్నీ తెలియచెప్పడం ద్వారా ఏంటంటే ఒక రకమైన అవేర్నెస్ కలిగించడం ద్వారా సింపుల్ సింపుల్ స్టేజ్లో ఉండగానే స్టార్టింగ్లో ఉండగానే థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఈ జబ్బును మొదలు పెట్టుకోకుండా దానివల్ల వేరే వేరే ఇబ్బందులు రాకుండా ప్రజల్ని మనం కాపాడవచ్చు సో మే ఇరవై ఐదున ముఖ్యంగా ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే థైరాయిడ్ జబ్బులు ఎన్ని రకాలు వాటి వల్ల ఇబ్బందులు ఏంటి ఇవన్నీ ప్రజలందరికీ చెప్పడం ద్వారా దాని గురించి మనం ఈ విషయాలని చర్చించడానికి సులువవుతుంది ఈరోజు మనం థైరాయిడ్ పేషెంట్లకు ఉండేటువంటి కామన్ అపోహలు వాస్తవాల గురించి తెలుసుకుందాం అపోహలు అంటే ఏంటంటే వాటిని మిత్స్ అంటారు అంటే కామన్ మిస్టేక్స్ ఏంటి పేషెంట్స్ చేసే మిస్టేక్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అది కరెక్ట్ కాకుండా డాక్టర్లు వాటిని కరెక్ట్ చేసే వాటిని అపోహలు అంటారు అంటే మిత్ అంటారు మిత్ బస్టర్స్ ఈరోజు థైరాయిడ్ డే సందర్భంగా మనం థైరాయిడ్ పేషెంట్లు కా ఉన్నటువంటి అపోహలు గురించి మనం తెలుసుకుందాం మొట్టమొదటి ఏంటంటే పేషెంట్స్ ఏమనుకుంటారంటే థైరాయిడ్ జబ్బు అనేది చాలా చిన్న జబ్బు దానికి మందులు అవసరం లేదు అది మనల్ని ఏం చేయదు థైరాయిడ్ మాత్రం వేసుకుపోయినా మనం హ్యాపీగా ఉండవచ్చు థైరాయిడ్ అనేది చిన్న ప్రాబ్లము దాని గురించి ఎక్కువ సీరియస్ అవ్వక్కర్లేదు అని చెప్పి అనుకుంటారు ఇది ఫస్ట్ మిస్టేక్ థైరాయిడ్ అనేది ఏంటంటే ఇక్కడ గ్రంథి గొంతు కింద భాగంలో ఇక్కడ ఉంటుంది బటర్ఫ్లై షేప్లో ఇటు రైట్ లోబు ఇటు లెఫ్ట్ లోబు అని రెండు రెండు లోబ్స్ ఉంటాయి ఇటు ఒకటి ఇటు ఒకటి ఈ గ్రంథి ఏం చేస్తుంది అంటే థైరాయిడ్ హార్మోన్ని స్రవిస్తుంది బాడీలోకి ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి నూట యాభై పవర్ థైరాయిడ్ హార్మోన్ బాడీకి కావాలనుకో అది ఇస్తూ ఉంటుంది అది వందకు పడిపోయింది అంటే బాడీలో థైరాయిడ్ ప్రొడక్షన్ తగ్గిందనుకో ఆ మిస్ అయిన దాన్ని హైపో థైరాయిజం అంటారు అంటే మనకి బాడీలో నూట యాభై రావాలి వందే వస్తుంది సో తగ్గింది కదా దాన్ని హైపో థైరాయిడిజం అంటారు హార్మోన్ బాడీలో తగ్గటం వల్ల ఇది మనకు సంబంధించిన ఎనర్జీ హార్మోన్ అనమాట తగ్గటం వల్ల ఏమవుతుందంటే మొహం వాపు రావటం కాళ్ళ జుట్టు జుట్టుడిపోవటం నెలసరి సమస్యలు రావటం పిల్లల్లో ఎదుగుదల సమస్యలు హైట్ పెరగకపోవటం కండరాల నొప్పులు రావటం షుగర్ కంట్రోల్లో లేకపోవటం ఇలాంటివి చర్మం బాగా పొడి అయిపోవటం డ్రై అయిపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి ఇటు కామన్గా హైపో అంటారు ఈ హైపోథైరాయిడ్ పేషెంట్స్కి ఎంత తగ్గిందో ఆ మోతాదులో మనం బయట నుంచే హార్మోన్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నూట యాభై రావాల్సింది వందే వస్తుంది యాభై పవర్ మాత్రం రోజు వేసుకోమని చెప్తాం థైరాయిడ్ మాత్రం బాడీలో డెబ్బై ఐదే వస్తుందనుకో ఇంకో డెబ్బై ఐదు బయట నుంచి వేసుకోమని చెప్తాం లేదు లోపల ఇరవై ఐదే వస్తుంది అనుకో వన్ ట్వంటీ ఫైవ్ ట్యాబ్లెట్ బయట నుంచి ఇస్తాం ఇలాగా థైరాయిడ్ టెస్ట్ చేయడం ద్వారా థైరాయిడ్ ప్రొఫైల్ టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే టెస్ట్ చేయడం ద్వారా ఈ పేషెంట్స్కి మనం ఆ టీఎస్హెచ్ వాల్యూ నార్మల్ ఒకటి నుంచి నాలుగు మంచిలా ఉండాలి ఎప్పుడైతే బాడీలో థైరాయిడ్ హార్మోన్ తగ్గిందో ఈ టీఎస్హెచ్ నాలుగు నుంచి పైకి పెరగడం పెరగడం ప్రారంభిస్తుంది ఐదు ఆరు పది ఇరవై ముప్పైకి వెళ్ళిపోతుంది టీఎస్హెచ్ పెరుగుతోంది అంటే గుడ్డి గుర్తు ఏంటంటే ఆపోజిట్ బాడీలో హార్మోన్ తగ్గినట్టు సో ఒక్కసారి టీఎస్హెచ్ పెరగడం ప్రారంభించింది అంటే అది పర్మనెంట్ చేంజ్ అనమాట కాబట్టి మనం ఎండోఫ్రైనాలజీ సలహా మేరకు ఈ థైరాయిడ్ హార్మోన్ ఎంత తగ్గింది ఎంత మిస్ అవుతుంది దాన్ని తీసుకోవటం ద్వారా ఈ హైపోథైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు రెండో రకం ప్రాబ్లం ఏంటంటే హైపర్ థైరాయిడ్జం అంటారు చాలా తక్కువ మందికి వస్తుంది అందులో ఏమవుతుందంటే థైరాయిడ్ హార్మోను నూట యాభై రావాలనుకున్నాం కదా అప్రాక్సిమేట్గా అదే బాడీలో రెండు వందల యాభై తయారవుతుంది అంటే బాడీలో థైరాయిడ్ ప్రొడక్షన్ ఏమైంది ఈ గ్లాండ్ ప్రొడక్షన్ పెరిగింది సో దానివల్ల ఏమవుతుందంటే ఒళ్ళు సన్నబడిపోవటం ఒళ్ళు దడ వణుకు రావటం గుండె కొట్టేసుకోవటం డెబ్బై సార్లు కొట్టుకోవాల్సిన గుండె వంద నూట పది సార్లు కొట్టుకోవటం బక్కగా అయిపోయి వెయిట్ తగ్గిపోవటం తర్వాత కండరాల నొప్పులు రావటం నెలసరి ఇబ్బందులు రావటం తర్వాత గొంతు వాపు గాయిటర్ అంటారు చూడంగానే ఇక్కడ వాపుగా ఉండటం కళ్ళు ఉబ్బటం బయటికి ఉబ్బుతాయి కళ్ళు ఇలాగ వెడల్పుగా అయిపోతాయి ఇవన్నీ జరగవచ్చు ఇవన్నీ హైపర్ థైరాయిడిజం సిమ్టమ్స్ ఈ హైపర్ థైరాయిడిజంని గ్రేవ్స్ డిసీజ్ అంటారు వీటికి ఏం చేస్తామంటే కొన్ని కెమికల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇవి థైరాయిడ్ని తగ్గిస్తాయి అనమాట అంటే రెండు వందల యాభై నుంచి నూట యాభైకి తీసుకొస్తాయి బాడీలో ఈ యాంటీ థైరాయిడ్ హార్ట్ ట్రగ్ ట్యాబ్లెట్స్ని మనం మినిమం రెండు నుంచి మూడు నుంచి నాలుగు మూడు సంవత్సరాల పాటు వేసుకోవాల్సి ఉంటుంది వేసుకున్న తగ్గకపోతే వీళ్ళకి రేడియోయిడిన్ ట్రీట్మెంట్ కానీ సర్జరీ కానీ చెప్తాం ఫస్ట్లో వాళ్ళకు కూడా మాత్రలే ఇస్తాం అనమాట అవి తగ్గకపోతే అప్పుడు మనం సర్జరీ కానీ రేడియోయిడిన్ అబ్లేషన్ అని ఒక ద్రావకం ఇస్తాం రేడియో యాక్టివ్ ద్రావకం ఇచ్చి గ్లాండ్ యొక్క పనితనాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం సో ఇవి రెండు కామన్గా వచ్చేటువంటి థైరాయిడ్ జబ్బులు మూడో థైరాయిడ్ జబ్బు ఏంటంటే థైరాయిడ్ నాడ్యూల్స్ అంటారు ఇటుపక్క ఒక సింగిల్ సైడ్ వాయటం లేకపోతే ఇటుపక్క వాయటం రెండు మూడు కణుతులుగా కనపడుతుంది దీన్ని గాయిటర్ అంటారు అంటే లావుగా వాయడానికి లేకపోతే నాడ్యూల్స్ అంటారు ఏ పేషెంట్కి నాడ్యూల్ ఉన్నా సరే మనం వాళ్ళకి ఫస్ట్ చూడ్డానికి నాడ్యూల్ ఎలా ఉంది పనితనం ఎలా ఉంది తర్వాత అది మంచిదా చెడ్డదా చూడాలి అంటే క్యాన్సర్ గడ్డ మామూలు గడ్డ చూడాలి సో దానికి ఏం చేస్తామంటే థైరాయిడ్ టెస్ట్ చేయాలి అల్ట్రాసౌండ్ నెక్ స్కాన్ చేస్తాము తర్వాత ఎఫ్ఎన్ఏసి అని ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ అని నీడిల్ పెట్టి దానికి సంబంధించినటువంటి ఆ ముక్క తీసి అది మంచిదా చెడ్డదా చూస్తాం మంచి గడ్డ చిన్న సైజులో ఉందనుకో ప్రతి సంవత్సరం దాన్ని ఫాలోఅప్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాం చూసి ప్రతి సంవత్సరం స్కానింగు నీడిల్ టెస్ట్ చేసుకుంటూ ఉంటాం చెడ్డగడ్డ క్యాన్సర్ గడ్డ వస్తే దాని వెంటనే ప్రమాదంగా భావించి వెంటనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చిన్నవి కాదు థైరాయిడ్ అనేది మనల్ని ఇబ్బంది పెట్టే జబ్బు కాబట్టి వెండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు థైరాయిడ్ గురించి మనం మంచి అవగాహన కల్పించుకోవడం మంచిది రెండవ అపోహ ఏంటంటే ఒక్కసారి హైపోథైరాయిడ్ పేషెంట్స్ ట్యాబ్లెట్స్ వాడితే కొద్ది రోజుల తర్వాత ఆపేయచ్చు జబ్బు తగ్గిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడిజం డయాగ్నోస్ అయింది టీఎస్హెచ్ పది కంటే ఎక్కువ ఉంది మనం ట్యాబ్లెట్స్ పెట్టాము డాక్టర్ రోజు యాభై పవర్ మాత్రేసుకోమన్నాడు మూడు నెలలు వాడంగానే నార్మల్ రిపోర్ట్ వస్తుంది టీఎస్హెచ్ మళ్ళీ ఒకటికి వచ్చేస్తుంది వెంటనే పేషెంట్ వేస్తాడు నార్మల్ రిపోర్ట్ వచ్చింది కదా నాకు థైరాయిడ్ తగ్గిపోయిందని చెప్పి మాతలు మానేస్తారు మాతలు మానంగానే మళ్ళీ ఏమవుతున్నది పెరగటం ప్రారంభిస్తుంది హైపో థైరాయిడిజం అనేది పర్మనెంట్గా ఉండే ప్రాబ్లం అంటే థైరాయిడ్ యొక్క పనితనం పర్మనెంట్గా తగ్గింది సో ఇందాక చెప్పిన నూట యాభై పని చేయాల్సింది వందకే పనిచేస్తుంది కాబట్టి ఈ గ్లాండ్ యొక్క శక్తి తగ్గింది కాబట్టి దాన్ని మళ్ళీ ఆ శక్తిని పెంచే మందులు కానీ మళ్ళా కొత్త థైరాయిడ్ తయారు చేసేటువంటి తెలివితేటలు కానీ ఇంకా డాక్టర్లకు రాలేదు కానీ ఎంత మిస్ అయిందో ఆ పార్ట్ని మనం బయట నుంచి తీసుకుంటాం సో కాబట్టి ముఖ్యంగా ఒకసారి థైరాయిడ్ వస్తే తగ్గదు జీవితాంతం మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది ప్లస్ థైరాయిడ్ ఒకసారి ఒకసారి వేసుకొని ఆపేస్తే మళ్ళీ జబ్బు తిరగబెడుతుంది కాబట్టి ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు థైరాయిడ్ మాత్రలు కరెక్ట్గా వేసుకోవాలి మధ్యలో ఆపడానికి లేదు నెక్స్ట్ ఇంకో మూడో కామన్ మిస్టేక్ ఏంటంటే థైరాయిడ్ పేషెంట్స్ అనుకునే కామన్ మిస్టేక్ ట్యాబ్లెట్ రోజు ఎప్పుడైనా వేసుకోవచ్చు రోజులో ట్యాబ్లెట్ ఎప్పుడైనా వేసుకోవచ్చు థైరాయిడ్ ట్యాబ్లెట్ అనుకుంటారు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ థైరాయిడ్ మాత్ర ఏంటంటే రోజు నిద్ర లేవగానే పళ్ళు అమ్ముకొని గ్లాస్ వాటర్తో వేసుకోవాలి ఎప్పుడు లేస్తే అప్పుడు వేసుకోండి కొంతమంది సార్ నేను మూడు గంటలకు మాత్ర కోసం లేస్తున్నాను సార్ అంటారు అలా అలారం పెట్టుకొని లేచి నిద్ర డిస్టర్బ్ చేసుకోకలేదు సో ఎప్పుడు లేస్తే అప్పుడు మాత్ర వేసుకోవాలి మాత్ర వేసుకున్న గంట వరకు పాలు కాఫీ టీ తాకూడదు ఇంకో పాయింట్ మాత్రకి ఫుడ్ కానీ మిల్క్ కాఫీకి వన్ అవర్ గ్యాప్ పెట్టాలి అయినా సరే ఏడు గంటలకి వేసుకున్నాం అనుకో ఎనిమిది గంటకి టీ కాఫీ టిఫిన్ తినొచ్చు తొమ్మిది గంటకి వేసుకున్నాం అనుకో పది గంటలకు తినొచ్చు ఇలాగనమాట సో ఏ ఆరుకి లేచాం అనుకో ఆరుకు వేసుకున్నాం అనుకో ఏడుకి తినచ్చు కాబట్టి వన్ అవర్ గ్యాప్ పెడితే చాలు దాంతోపాటు ఈరోజు మాత్రం మర్చిపోయాం వేరే ఊరికి ఏమైనా ట్రావెల్కి వెళ్ళాం హైదరాబాద్కి వెళ్తున్నాం లే బస్సు లేట్ అయ్యింది పది అయింది చార్ మర్చిపోయాం మాత్రం సినిమాకి వెళ్ళాం లేట్గా నిద్ర లేచాం మాత్రం మర్చిపోయాం అప్పుడు ఏం చేయాలి నిన్న మాత్రం మర్చిపోతే ఈరోజు నిన్న డోసు ఈరోజు డోసు కలిపి వేసుకోవాలి కాబట్టి రెండు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది సో థైరాయిడ్ మాత్రలు రోజులో ఉదయాన్నే నిద్ర లేచి వేసుకోవాలి ఎంటీ స్టమక్ తోటి మాత్ర వేసుకున్న వన్ అవర్ వరకు పాలు కాఫీ టీ తాకకూడదు ఈరోజు మాత్రం మర్చిపోతే పక్క రోజు రెండు మాత్రలు వేసుకోవాలి ఇంకోటి ఐరన్ కానీ కాల్షియం కానీ రాజో యాంటాసిడ్ రాజో కానీ పాన్ కానీ సోంప్రాజ్ మాత్రలు చాలామంది వేసుకుంటారు నిద్ర థైరాయిడ్ రెండు కలిపి వేసుకుంటారు అప్పుడు థైరాయిడ్ పనితనానికి అడ్డం వస్తుంది కాబట్టి వీటిని మధ్యాహ్నం లంచ్ ముందు వేసుకుందాం ఈ యాంటాసిడ్ మాత్రలు కానీ ఐరన్ కాల్షియం మాత్రలు ఉదయం థైరాయిడ్తో వేసుకోకుండా మధ్యాహ్నం కానీ రాత్రి కానీ వేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ప్యాన్ మాత్రం వేసుకుంటున్నాను సార్ గ్యాస్ స్టబుల్ ఉంది మధ్యాహ్నం భోజనం ముందు వేసుకో వన్ అవర్ ముందు అప్పుడు థైరాయిడ్ కట్టడం లేదు కాల్షియం వేసుకుంటున్నాను సార్ మధ్యాహ్నం భోజనం తర్వాత కానీ రాత్రి భోజనం తర్వాత కానీ వేసుకుందాం కాబట్టి ఈ మూడో కామన్ మిస్టేక్ ఏంటంటే అపోహ ఏంటంటే మనం థైరాయిడ్ మాత్రం ఎప్పుడైనా వేసుకోవచ్చు అనుకుంటాం కాదు నేను చెప్పిన విధంగా ఉదయాన్నే వేసుకోవాల్సి ఉంటుంది నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇది మూడోది నాలుగోది ఏంటంటే థైరాయిడ్ ఫుడ్ గురించి చాలా అపోహలు మిస్టేక్స్ పేషెంట్స్ అనుకుంటారు థైరాయిడ్ పేషెంట్స్ సార్ నేను క్యాబేజీ తినొచ్చా నెయ్యి తినచ్చా క్యాలీఫ్లవర్ తినచ్చా తర్వాత గడ్డ కూరలు తినచ్చా నాన్ వెజిటేరియన్ తినచ్చా బిర్యానీ తినొచ్చా చికెన్ తినచ్చా మటన్ తినచ్చా ఇవన్నీ అంటారు ఫస్ట్ పాయింట్ హైపో థైరాయిడ్ పేషెంట్స్ అంటే థైరాయిడ్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం బాటిల్ ఇస్తాం కదా థైరోనామ్ కానీ ఎలక్ట్రాక్సింగ్ కానీ బాటిల్ ఇస్తాం కదా ఆ బాటిల్ వేసుకునే వాళ్ళకి ఫుడ్కి ఎటువంటి సంబంధం లేదు మీకు ఏ ఇష్టమైతే అది తినొచ్చు క్యాబేజ్కి క్యాలీఫ్లవర్కి థైరాయిడ్కి ఎటువంటి లింక్ లేదు చాలా ఎక్కువ వాపు ఉండి చూడ్డానికి పెద్ద గాయిటర్ ఉంటుంది వాళ్ళకి మాత్రమే కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చెప్తాం సో నార్మల్ హైపోథైరాయిడ్ పేషెంట్స్ థైరాయిడ్ మాత్రలు వాడే వాళ్ళకి ఫుడ్కి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు అన్ని రకాల ఆహార అలవాట్లు తినొచ్చు అన్నీ తినచ్చు నాన్ వెజ్ తినొచ్చు అన్నీ తినొచ్చు వెయిట్ గెయిన్ కాకుండా ఫుడ్ రిస్ట్రిక్షన్ చేస్తారేమో కానీ థైరాయిడ్ పరంగా అయితే షుగర్ లాగా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు అన్నీ తినొచ్చు ఇది ఒక నాలుగో మిస్టేక్ పేషెంట్స్ అనుకునేది నెక్స్ట్ ఏంటంటే ఐదో మిస్టేక్ ఏంటంటే పేషెంట్స్ కళ్ళుప్పు తింటే మంచిది థైరాయిడ్ పేషెంట్స్ కళ్ళుప్పే తినాలి అని చెప్పి ఒక ఒక మిస్నామర్ మిత్ ఉంది అనమాట అపోహ ఉంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి థైరాయిడ్ గ్రంథి పనితనం బాగుండాలంటే బాడీలో ఐడిన్ కావాలి చాలా తక్కువ మైక్రో క్వాంటిటీస్లో హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ కానీ వన్ ఫిఫ్టీ మైక్రోగ్రామ్స్ కానీ ఐడిన్ కావాలి బాడీలో ఈ ఐడిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే సీ ఫుడ్ నుంచి వస్తుంది మనకి సీ ఫుడ్ కానీ అలాగా ప్లస్ మనం ఉప్పు తయారు చేసే కల్లుప్పు ప్రాసెస్లో ఏమవుతుందంటే ఐడిన్ అంతా ఎవాపరేట్ అవుతుంది సో ఇవన్నీ చూసుకొని మన దేశంలో థైరాయిడ్ జబ్బులు ఎక్కువ ఉన్నాయని కనుక్కొని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఏం చేశారంటే ఐడినేషన్ ఆఫ్ సాల్ట్ అని రాశారు అంటే సాల్ట్లో ఐడిన్ కలపడం ద్వారా ఆ ఐడిన్ని మన శరీరానికి తీసుకుంటున్నాం కాబట్టి ఐడిన్ సమపాళ్ళలో లభిస్తే థైరాయిడ్ బాగా పనిచేస్తుంది ఆరో కామన్ మిస్టేక్ ఏంటంటే థైరాయిడ్ పరీక్ష రోజు మాత్ర వేసుకోకుండా వస్తే కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది పరీక్ష రోజు మాత్ర వేసుకోరాకర్లేదని చెప్పి మర్చిపోయిస్తారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీ టెస్ట్కి నీ ట్యాబ్లెట్ వేసుకోవడానికి వేసుకోకపోవడానికి లింక్ లేదు సో రోజులో ఎప్పుడైనా థైరాయిడ్ టెస్ట్ చేసుకోవచ్చు మా ల్యాబ్లో అయితే ఈవినింగ్ ఎనిమిది దాకా ల్యాబ్ ఓపెన్లో ఉంటుంది థైరాయిడ్ మిషన్ ఓపెన్లో ఉంటుంది ఫాస్టింగ్లో రాక్కర్లేదు రెండోది ఆ రోజు రొటీన్గా మాత్ర వేసుకొని రావాలి సో నిద్ర లేవగానే థైరాయిడ్ మాత్ర వేసుకొని గ్లాస్ వాటర్ తోటి ఫాస్టింగ్ అవసరం లేదు రోజులో ఎప్పుడైనా థైరాయిడ్ టెస్ట్ చేసుకోవచ్చు పేషెంట్స్ ఏమనుకుంటారు సార్ ఈరోజు మాత్రం మర్చిపోయించాను సార్ అందుకని నా రిపోర్ట్ ఎక్కువ ఉంది సార్ అంటారు థైరాయిడ్ రిపోర్ట్ మారాలి అంటే మినిమం ఐదు నుంచి ఆరు రోజులు మాత్రమే మాత్రలు ఆపేస్తే అప్పుడు చేంజ్ స్టార్ట్ అవుతుంది అంటే స్లో ప్రాసెస్ సో ఒకరోజు మర్చిపోయినా రెండు రోజులు మర్చిపోయినా థైరాయిడ్ రిపోర్ట్లు వెంటనే మారవు టీఎస్హెచ్ అనేది ఆరు వారాల నుంచి నాలుగు వారాల పాటు మనం ఇబ్బందులు ఇర్రెగ్యులర్గా వేసుకుంటే అప్పుడే మారటం స్టార్ట్ అవుతుంది కాబట్టి థైరాయిడ్ పేషెంట్స్ పరీక్ష రోజు మాత్ర వేసుకొని టిఫిన్ తినైనా షుగర్ టెస్ట్ లేకపోతే టిఫిన్ తినేసైనా రోజులో ఎప్పుడైనా సరే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవచ్చు సో కాబట్టి ఈ ఆరో అపోహ ఏంటంటే రోజులో ఎప్పుడైనా థైరాయిడ్ టెస్ట్ చేసుకోవచ్చు మాత్రం ఎప్పుడైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఏడో అపోహ ఏంటంటే గొంతు వాపు వచ్చింది సార్ చూడ్డానికి నాకు థైరాయిడ్ వాపు ఉంది నాకు ఆపరేషన్ చేస్తారా నాకు ఇది క్యాన్సర్ గడ్డ దీని పరిస్థితి ఏంటి సార్ అని అడుగుతుంటారు అంటే ప్రతి గొంతు వాపుని ప్రతి థైరాయిడ్ వాపుని పేషెంట్స్ క్యాన్సర్ అనుకుంటుంటారు సో కాబట్టి థైరాయిడ్ గొంతు వాపుని గాయిటర్ అంటారు ఇందాక చెప్పినట్టు నాడ్యూల్స్ అని కూడా అంటారు ఈ నాడ్యూల్స్ రెండు రకాలు బినయ్ నాడ్యూల్స్ అంటే మంచి గడ్డలు క్యాన్సర్ కానటువంటివి మ్యాలిగ్నెంట్ నాడ్యూల్స్ మ్యాలిగ్నెన్సీ అంటే ప్యాపలరీ అండ్ మెడులరీ అనే రెండు రకాల కార్సినోమాలు ఉంటాయి అన్నమాట సో ఆ క్యాన్సర్ సంబంధించిన గడ్డలు సో థైరాయిడ్ క్యాన్సర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్లీ క్యూరబుల్ క్యాన్సర్ అంటే లోపల ప్రేగులో వచ్చిన ఊపిరితిత్తుల్లో వచ్చిన క్యాన్సర్కి ప్రాణాపాయం అవుతుంది కదా కానీ థైరాయిడ్ క్యాన్సర్ స్పెషాలిటీ ఏంటంటే ఇది పైనే ఉంటుంది ఇక్కడే ఉంటుంది కాబట్టి గ్రంథి మనం ఎర్లీగా క్యాచ్ చేస్తే మొత్తం గ్రంథిని రిమూవ్ చేయటం ద్వారా బాడీకి స్ప్రెడ్ అవ్వకుండా ప్రాణాన్ని కాపాడొచ్చు సో కాబట్టి థైరాయిడ్ క్యాన్సర్ అనేది పూర్తిగా క్యూరబుల్ అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలు కాదు ఎవరికైనా థైరాయిడ్ గడ్డ కానీ నాడ్యూల్ కానీ ఉంటే వాళ్ళకి ప్రతి సంవత్సరం నీడిల్ టెస్టు అల్ట్రాసౌండ్ నెక్ స్కానింగ్ చేయించుకోవడం ద్వారా ప్లస్ థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం ద్వారా ఇది మంచిగడ్డ చెడ్డగడ్డ ఉంచాలా తీసేయాలా ఎమర్జెన్సీగా తీసేయాలా మనకు టైం ఉందా ఇలా చూసుకొని ఎంత సైజు ఉంది దాంట్లో మార్పులు ఏమైనా వస్తున్నాయా ప్రతి సంవత్సరం చూసుకొని దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం కాబట్టి థైరాయిడ్ పేషెంట్స్కి వచ్చే గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలు కాదు అవి మనల్ని ఏమీ చేయవు నెక్స్ట్ ఎనిమిదో కామన్ మిస్టేక్ ఏంటంటే షుగర్ పేషెంట్కి థైరాయిడ్కి ఏమైనా లింక్ ఉందా షుగర్ సార్ నాకు థైరాయిడ్ టెస్ట్ ఎందుకు చేస్తారు సార్ మీకు నాకు అవసరం లేదు సార్ థైరాయిడ్ టెస్టు షుగర్ థైరాయిడ్ వేరు వేరే జబ్బులు కదా సార్ నాకు కొద్దిసారి అంటున్నారు కామన్ మిస్టేక్ ఏంటంటే షుగర్ పేషెంట్స్కి థైరాయిడ్ ఒకదాని నుంచి ఒకటి లింక్ లేకపోయినా కలిసి ఉంటాయి రెండు బ్రదర్స్ లాగా వందకి వంద మంది షుగర్ పేషెంట్స్లో ఇరవై మందికి కొత్తగా థైరాయిడ్ ఉంటుంది సో వంద మంది థైరాయిడ్ పేషెంట్లో పదిహేను మందికి షుగర్ రావచ్చు కాబట్టి ప్రతి షుగర్ పేషెంట్స్ ఇయర్లీ వన్స్ థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి థైరాయిడ్ నార్మల్గా ఉందనుకో సో షుగర్ అనేది ఇన్సులిన్ అనే హార్మోన్ వల్ల వస్తుంది సో ఒక హార్మోన్ జబ్బు ఉంది కాబట్టి ఇంకో హార్మోన్ జబ్బు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి థైరాయిడ్ హార్మోన్ కూడా మనం చూసుకుంటాం ఆ రిపోర్ట్ నార్మల్ వచ్చిందా వెరీ గుడ్ రిపోర్ట్లో ఏమైనా తేడాలు ఉన్నాయా థైరాయిడ్ మాత్రం వేసుకోవడం ద్వారా షుగర్ కంట్రోల్ కూడా బాగుంటుంది కాబట్టి ప్రతి థైరాయిడ్ పేషెంట్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి ప్రతి షుగర్ పేషెంట్ థైరాయిడ్ టెస్ట్ సంవత్సరానికి కానీ రెండు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవడం ద్వారా దానింటోటువంటి ఇబ్బందులు ముందుగానే పసిగట్టడానికి అవకాశం ఉంది తొమ్మిదో కామన్ మిస్టేక్ ఏంటంటే థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు యంగ్ వయసు వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు పదిహేను వాళ్ళు వాళ్ళు ఇరవై ఏళ్ళు థైరాయిడ్ పేషెంట్ పెళ్లి కాని వాళ్ళు వస్తారు చాలా మంది సార్ మా అమ్మాయికి థైరాయిడ్ ఉంది సార్ పెళ్ళి ఎలా చేయాలి సార్ మా అమ్మాయికి థైరాయిడ్ ఉంది పిల్లలు పుట్టరు ఏమో సార్ అసలు థైరాయిడ్ అనేది జబ్బే కాదు సింపుల్ ప్రాబ్లము కానీ మందులు కరెక్ట్గా వేసుకోవాలి ఇప్పుడు పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పదహారు అమ్మాయి వచ్చింది అమ్మాయికి టీఎస్హెచ్ ఇరవై ఐదు వచ్చింది నాలుగు ఉండాల్సింది ఇరవై ఐదుకి వెళ్ళింది నేను డెబ్బై ఐదు పవర్ మాత్ర పెట్టాను అమ్మాయికి మాత్రం వాడిన రెండు నెలలకల్లా టీఎస్హెచ్ ఒకటికి వచ్చేసింది అంటే నార్మల్ అయిపోయింది సో రోజు మాత్ర వేసుకుంటే ఆ అమ్మాయి నార్మల్లాగే జబ్బులేని మనిషిలాగే మాత్ర వేసుకోకపోతే సిమ్టమ్స్ వల్ల దానివల్ల పిల్లలు పుట్టకపోవడం అలా జరగచ్చు మాత్ర వేసుకున్న రోజులు ఆమె పేషెంట్ కింద లెక్క కాదు నార్మల్ పర్సన్ కింద కాబట్టి ఆ జబ్బు ఎఫెక్ట్స్ మన బాడీ మీద ఉండవు కాబట్టి థైరాయిడ్ వచ్చినా సరే పెళ్ళికి కానీ పిల్లలకి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు దాన్ని సోషల్ స్టిగ్మా లాగా అదే పెద్ద డేంజర్ లాగా అలాగా వాళ్ళ పాపం ఇబ్బంది పెట్టకూడదు సార్ పెళ్ళి కావాలి సార్ మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం సార్ థైరాయిడ్ ఉంది అనుకుంటున్నారు సార్ ఎలాగ సార్ అసలు ఏమి కాదు ఆ మాత్ర రోజు మాత్రం వేసుకున్నాం అనుకో మాత్ర వేసుకున్నాం అనుకో థైరాయిడ్ జబ్బు లేనట్టే సింపుల్ అంతే కాబట్టి ట్రీట్మెంట్ ఉంది ప్లస్ రోజుకు మాత్రేసుకుంటున్నాం మన బాడీలో హార్మోన్ లెవెల్స్ కొద్దిగా తగ్గాయి ఎంత తగ్గాయో ఆ మోతాదులో హార్మోన్ బయట నుంచి తీసుకుంటున్నాం అదే జరుగుతుంది కాబట్టి థైరాయిడ్ గురించి ఎక్కువ ఫీల్ అయిపోయి దాని గురించి ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోయి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో పిల్లల పుట్రా మా పిల్లలకు థైరాయిడ్ వస్తుందా ఇలాంటివన్నీ అపోహలు సో పేరెంట్స్కి థైరాయిడ్ ఉంటే పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళకి పదిహేను ఏళ్ళకి కానీ ఇరవై ఏళ్ళ వయసులో ఒకసారి టెస్ట్ చేయాలి ఎందుకంటే జీన్స్ పరంగా వస్తాయి సో కాబట్టి థైరాయిడ్ అనేది పెద్దవాళ్ళ నుంచి పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంది కానీ కంపల్సరీ రావాలని లేదు వాళ్ళ వయసు యుక్త వయసుకు వచ్చినప్పుడు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో పెళ్ళికి పిల్లలు పుట్టడానికి థైరాయిడ్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మాతలు వేసుకున్న రోజులు పిల్లలు నార్మల్గా పుడతారు ఫ్యామిలీ లైఫ్ బాగానే ఉంటుంది మాతలు వేసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి కాబట్టి రోజు మాతలు వేసుకొని రెగ్యులర్గా ఎండోక్రాన్స్ చూపించుకుంటే మనకు థైరాయిడ్కి వచ్చే ఇబ్బందులు ఏం లేవు నెక్స్ట్ పదో కామన్ మిస్టేక్ ఏంటంటే థైరాయిడ్కి డాక్టర్ ఎవరు ఎవరైనా చూడొచ్చా అందరూ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు థైరాయిడ్ ప్రతి ఒక్కరు థైరాయిడ్ ట్రీట్మెంట్ మారుస్తారు కానీ గుండె ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం కిడ్నీ ప్రాబ్లమ్స్కి సూపర్ స్పెషాలిటీ నెఫరాలజిస్ట్ ఉన్నారు నరాల్ ప్రాబ్లమ్స్కి సూపర్ స్పెషలిస్ట్ న్యూరాలజిస్ట్ అలాగే థైరాయిడ్ కానీ హార్మోన్ ఇబ్బందులకు కానీ షుగర్కి కానీ హైయెస్ట్ డాక్టర్ని డిఎం ఎండోక్రైనాలజిస్ట్ అంటారు ఇండియాలో సూపర్ స్పెషాలిటీ ఎండి తర్వాత డిఎం అనమాట సో థైరాయిడ్కి బెస్ట్ డాక్టర్లు ఎవరంటే ఎండోక్రైనాలజిస్ట్ సో నెల్లూరులో ఐదు నుంచి ఆరుగురు ఎండోక్రైనాలజిస్ట్ ఉన్నారు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు మాత్రమే మీ థైరాయిడ్ డోసులు మార్చుకోవాలి చాలామంది పేషెంట్స్ వస్తారు నా దగ్గరికి సార్ సంవత్సరం అయిన సార్ వచ్చి మీరు డెబ్బై ఐదు డోసు పెట్టారు నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మా ఊర్లో డాక్టర్ నార్మల్గా ఉందని చెప్పి దాన్ని ఇరవై ఐదుకి తగ్గించేశాడు సార్ అంటాడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి చూస్తే అది మళ్ళీ టీఎస్హెచ్ చాలా ఎక్కువ పెరిగిపోయి ఉంటుంది కాబట్టి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నీ మీ ట్రీటింగ్ ఎండోక్రయాలజిస్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి మీరు మళ్ళీ వెళ్ళేసి చిన్న చిన్న డాక్టర్లు కలిసారనుకో వాళ్ళకి సరిగా అర్థం కాక ఏమవుతుంది డోసులు మార్చడం ద్వారా మళ్ళీ జబ్బు మొదటికొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఎటువంటి హార్మోన్ సమస్యలు కానీ డిఎం ఎండోక్రయాలజిస్ట్ సలహా మేరకు మాత్రమే మార్చుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఈ ఈ వ్యాధులకు సంబంధించిన సూపర్ స్పెషలిస్టు ఎక్కువ ట్రైనింగ్ ఉంటాం కాబట్టి దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది మా నుంచి సో ఇవి కామన్గా పేషెంట్స్ తీసుకునేటువంటి టాప్ టెన్ మిస్టేక్స్ అనమాట అంటే ఏంటి ఈ అపోహల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం సో ఈ మే ఇరవై ఐదు వరల్డ్ థైరాయిడ్ డే సందర్భంగా నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నారంటే ఎవరు ఏ పేషెంట్స్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి సార్ నాకు నలభై ఏళ్ళు వచ్చేది సార్ నాకేం సిమ్టమ్స్ లేవు నేను థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలా వద్దా సో కామన్గా ఎవరు స్క్రీనింగ్ చేసుకోవాలి స్క్రీనింగ్ అంటే థైరాయిడ్ టెస్ట్ వీళ్ళకి చేస్తే తొందరగా బయటపడుతుంది డౌట్లు ఉంటాయని చెప్పి ముఖ్యంగా ఒబీస్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఊబకాయం ఎవరికైనా ఉంది ఉండాల్సి కంటే ఎక్కువ ఉన్నారు పొట్ట ఉంది మెడ కిందకు నల్లగా పిగ్మెంటేషన్ వచ్చింది వీళ్ళందరికీ ఒబీసిటీ అంటారు పొట్ట మీద చార్లు ఉన్నాయి సో ఇవన్నీ ఒబీస్ పేషెంట్స్ ఈ ఊబకాయం పేషెంట్స్ అందరికీ థైరాయిడ్ టెస్ట్ చేయాలి యుక్త వయసు అమ్మాయిలకి మెన్సెస్ ఇబ్బందులు వస్తున్నా సరే రెండు మూడు నెలలు మెన్సెస్ రాకపోయినా సరే ప్లస్ పాలిసిస్టిక్ ఓవరీస్ అని అండాశయంలో మీకు సిస్ట్లు ఉన్నాయని ఎవరైనా చెప్పినా సరే తర్వాత పిల్లలు పుట్టట్లేదు పెళ్ళై నాలుగేళ్ళైంది పిల్లలు లేరు ఇన్ ఇన్ఫర్టిలిటీ వందతో అంటారు ఇన్ఫర్టిలిటీ ఉన్నా సరే వీళ్ళందరికీ థైరాయిడ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది మగవాళ్ళకైతే ఫ్యామిలీ సమస్యలు ఉన్నా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నా సరే వాళ్ళందరికీ థైరాయిడ్ టెస్ట్ చేస్తాం ముఖ్యంగా పుట్టిన పిల్లలు సో పుట్టిన పిల్లలు ప్రతి ఒక్కరికి థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేయించాలి ఎందుకంటే కామన్గా పిల్లలు పుట్టిన వెంటనే కొంతమందికి కంజెనిటల్ హైపోథైరాయిడ్జం అని జెనెటిక్గా థైరాయిడ్ హార్మోన్ సరిగా ఉత్పత్తి ఉండదు వాళ్ళకేమవుతుందంటే ఈ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి లేకపోవడం వల్ల పుట్టిన పిల్లలకి మెంటల్ రిటార్డేషను బ్రెయిన్ గ్రోత్ తగ్గిపోతుంది సో బ్రె మెంటల్గా బ్రెయిన్ గ్రోత్ తగ్గిపోయి తెలివితేటలు తగ్గిపోతాయి పిల్లలకి వాళ్ళ జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి పుట్టిన పిల్లలు ప్రతి ఒక్కరికి పిడియాట్రిషన్ అడిగి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది సో కాబట్టి ముఖ్యంగా మనం ఈరోజు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నామంటే మే ట్వంటీ ఫిఫ్త్ వరల్డ్ థైరాయిడ్ డే సందర్భంగా థైరాయిడ్ గురించినటువంటి అపోహలు తెలుసుకున్నాం పది మోస్ట్ ఇంపార్టెంట్ అపోహలు ఏంటి దానికి వాస్తవాలు ఏంటి తెలుసుకున్నాం మిస్టేక్స్ ఏంటి పేషెంట్స్ చేసేది తెలుసుకున్నాం థైరాయిడ్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఎవరిస్తారు ఎండోక్రోనాలజిస్ట్ సలహా మేరకు మీరు వీటి గురించి ట్రీట్మెంట్ తీసుకోవాలని మనం ప్రజలందరినీ కోరుతున్నాను తర్వాత నేను చెప్పిన పేషెంట్స్ అందరూ ముప్పై ఏడు నుంచి నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు పిల్లలు లేనివాళ్ళు ప్లస్ పిల్లల ఎదుగుదల లేనివాళ్ళు యుక్త వయసు మెన్సెస్ సమస్యలు ఉన్నవాళ్ళు పిగ్మెంట్ స్కిన్ పిగ్మెంటేషన్ మోటిమలో జుట్టు ఊడుకోవటం ఎక్కువ ఉండటం ఊబకాయ ఉండటం డ్రై స్కిన్ ఉండటం ఒళ్ళు వాపు మొహం వాపు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ థైరాయిడ్ టెస్ట్ టీఎస్హెచ్ అనే టెస్ట్ చేయటం ద్వారా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఎండోప్రాయనాలజిస్ట్ తెలియటం ద్వారా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది సో థైరాయిడ్ జబ్బులు అనేవి సింపుల్ జబ్బులు మంచి క్యూర్ ఉంది వీటికి ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు మీ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మీరు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండగలరు ధన్యవాదాలు